గత ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే నేను ఏం చేస్తాం? తప్పు జరిగింది నాకు తెలియదు. మేము అంటున్నామా మీరు చేత్తో లడ్డూలు చుట్టారని మేము చెప్తున్నామా? మేము అనలేదు అన్నమాట. తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు, మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా? ఎక్కడ చెప్పలా మాట? గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుసాలు తడుకున్నాడు ఆయన. వైసీపీ మీరు కూడా ఉన్నారు కదా, నేను ఎక్కడ ఉన్నానా మాట? తప్పు జరిగింది, దీనిని మనకి ప్రాసిక్యూట్ చేయండి, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే రాజకీయం చేస్తున్నాం రాజకీయం చేస్తున్నాం అంటారు. రాజకీయం ఎక్కడ చేస్తున్నాం? మాకు అవసరం ఏముంది? మీరు ఆలోచించండి. ఇంకా మమ్మల్ని తిట్టడానికి కూడా ఇంక 3-4 సంవత్సరాలు టైం ఉంది. 3 నెలలు అయింది వచ్చి. దేన్ని డైవర్ట్ చేస్తాం ఇప్పుడు? 13,326 పంచాయతీలకి 40 సంవత్సరాలు, దాదాపు 34 సంవత్సరాల నుంచి 100, 350 ఇస్తే దాని వచ్చి మనం కదా పెంచింది, ఎన్డీఏ ప్రభుత్వం కదా పెంచింది 10,000, 25,000. ఒకే రోజున 13,326 పంచాయతీలు గ్రామ సభలు పెట్టాం కదా, ఇన్ని పని దినాలు పెట్టాం కదా, ఒకే రోజున అంతమందికి, 200,000 మందికి ఇంటికెళ్ళి డబ్బులు ఇచ్చాం కదా, పెన్షన్లు ఇచ్చాం కదా. అవసరం ఏముంది? దాచుకోవడానికి ఏముంది? కానీ తప్పు జరిగితే నేను అదే మన నేషనల్ మీడియాలో కూడా చెప్పాను, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హిమ్ బట్ ఐఎమ్ బ్లేమింగ్ ద బోర్డ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ హిస్ లీడర్షిప్. వి హ్యావ్ అన్ ఇష్యూ విత్ దట్. ఐ హ్యాడ్ బీన్ రేజింగ్ దిస్ రెడ్ ఫ్లాగ్స్ ఫర్ ద లాస్ట్ 5 ఇయర్స్. ఇఫ్ ద నేషనల్ మీడియా వాంట్స్, వీఆర్ రెడీ టు గివ్ ఇట్, వీఆర్ రెడీ టు గివ్ ఇట్. But don't confine this issue just for a simple adulteration. No, it's not that. There is a lot beyond. I want to bring it to the nation. He is acting innocent. He goes to Supreme Court. Supreme Court kelladu pedda manishi. Enni kesulu unnayi meeku telusu? Enni vela kotlu dochesaro telusu meeku? ఎంతమంది జడ్జెస్ని తిట్టారో మీకు తెలుసు? సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జెస్ని కూడా తిట్టేంత ధైర్యం ఉన్న వ్యక్తి. ఈరోజున చాలా అమాయకంగా వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళెవరు మాట్లాడలా, మేము చచ్చిపోతాం అరచేతిలో మేము హారు తెలిగించుకుంటామంటే, నువ్వు హారు తెలిగించుకుంటే అంట, వెలిగించుకోపోతే అంట. ఈ డ్రామాలు చేయకండి అమ్మా ప్లీజ్. ఒకటే ఒక పనిష్మెంట్ ఉండదు మీకు భవిష్యత్తులో. ఆయన చెప్తాడు నిజరూప దర్శనం జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది. విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి.